కలుపుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంటుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ను ఏ విధంగా పార్టీ దారిలోకి తెస్తుంది? పార్టీ దారి కాదు, వారు అత్యంత ఇద్దరు వాళ్ళు బహిర్గతంగానే ఆరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమ్ము పిసిసిని అమ్మారు అని బహిర్గతంగానే విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు యూపీఏ కాలంలో కానీ తర్వాత క్రమంలో అవినీతి ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించినారు, కేంద్ర మంత్రిని జైల్లో పెట్టించినారు అవినీతిలో గట్టి ఆరోపణలు ఉండి గట్టి ఉంటే. ఏ నాయకుడైనా సరే ఆధారాలు ఉంటే సోనియా గాంధీ గారికి చూపిస్తే ఎంతటి పెద్ద నాయకుడైనా చర్య తీసుకుంటుంది గౌరవ సోనియా గాంధీ గారు. కాబట్టి ఆధారపూరిత ఆరోపణలు చేసినప్పుడు దానికి పార్టీ నాయకత్వం స్పందిస్తుంది, చర్యలు ఉంటాయి. రెండవది తర్వాత వాళ్ళు మాట్లాడినారు ఏమని చెప్పదు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ వారి సోదరుడు మాతో పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇంకా ఏ నాయకుడైనా సరే వారికి కొన్ని మనస్పడతలు ఉన్నా లేక ఆరోపణలు ఉంటే డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే ఎంపీ ఉన్న వాళ్ళకి సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో మాట్లాడే అవకాశం వారికి ఉంటుంది. వాళ్ళతో వెళ్ళినప్పుడు మాట్లాడితే అది సమస్య పరిష్కారం అవుతుంది. నా బాధ్యతగా ఇటు కాంగ్రెస్ సీనియర్ మొదటి నుంచి కాంగ్రెస్తో ఉన్న నాయకులను తీసుకుంటూ కొత్తగా చేరుతున్న లేక కొత్తగా మా పార్టీలు మిగతా పార్టీల నుంచి వచ్చిన నాయకులతో కూడా కలుపుకొని సమన్వయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది వార్ఫూట్ లెవెల్ జరగాలి, అది అత్యంతగా కీలకంగా కూడా జరగాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే నేను నా బాధ్యత ప్రచార కమిటీ చైర్మనే కాకుండా ఈ రెండు అన్ని గ్రూపుల మధ్యన ఒక సమన్వయకర్తగా కూడా బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇన్ఛార్జీలు లేరు, ఎవరు నాయకులు కూడా లేరు పూర్తిస్థాయిలో. ఎప్పటిలోపు వీళ్ళను ఇన్ఛార్జీలు చేస్తారు కాంగ్రెస్? ఇది అతి కీలక సమస్య. వెరీ రైట్ క్వశ్చన్. 65 సీట్ల పైన ఇన్ఛార్జీలు లేరు, అక్కడ పార్టీ వదిలిపెట్టిపోయిన వాళ్ళు పార్టీకి ద్రోహం చేస్తూ వెళ్ళిపోయిన చోట్ల పార్టీ నాయకత్వం గట్టిగా ఉంది. ఇటు మహేశ్వరం తీసుకున్నా ఎలిమినా తీసుకున్నా కూడా పార్టీ నాయకులు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళకి మేము ఇన్ఛార్జిగా బాధ్యతలు ఉపజెప్తూ ఒక టీంలాగా వాళ్ళని ఏర్పాటు చేసి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అది చేస్తూనే ఇవాళ అంటే వెంటనే ఇప్పుడు టీపీసీసీ కార్యవర్గాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ చేస్తూ మిగతా అన్ని సెల్స్ని ఇప్పుడు డాక్టర్ సెల్, లాయర్ సెల్ ఉంది, ఫ్రంటల్స్ ఉన్నాయి, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఇటు మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ సెల్, ప్రొఫెషనల్ కౌన్సిల్ ఇది ఉంది, వీటన్నింటినీ కూడా ఏకం చేస్తూ సేవాదళం ఇవన్నీ కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రయత్నం చేస్తూనే ఒక దిక్కు పార్టీ బలోపేతం అవుతూనే ప్లస్ 70% ఉన్న కాంగ్రెస్ దూరమైన వర్గాలు ఎందుకు దూరమైనవి, వాళ్ళని తిరిగి ఏ విధంగా తీసుకోవాల్సిన దానిపైన కూడా సిఎల్పి బట్టి గారు నేను కూడా చాలా కాలం నుంచి ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకు కాంగ్రెస్ కొన్ని వర్గాలు అట్టడుగు బలహీన వర్గాలు ఎప్పటికీ కాంగ్రెస్ అండగా ఉన్న వర్గాలు ఎందుకు దూరం అవుతున్నాయి, మైనార్టీ వర్గాలు కూడా ఎందుకు టీఆర్ఎస్ పార్టీతో మద్దతుగా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఏమో కంప్లీట్గా బీజేపీతో కుమ్ముక్క అయిపోయి పనిచేస్తూ ఉన్నది, ఇటు ఎంఐఎం పార్టీ అనేవాడు తోక పార్టీగా మారి ముస్లిం ఓట్లను కాజేస్తూ దేశంలో ప్రజాస్వామిక లౌకిక పార్టీలకు నష్టం చేకూరుస్తూ అతను తన ప్రచారం అంటూ బీజేపీతో కుమ్ముక్కై పనిచేస్తూ ఉన్నాడు. సో ఇట్లాంటి వాళ్ళని ఎత్తి చూపుతూ కూడా మైనార్టీ అంటే క్రిస్టియన్, మైనార్టీ ముస్లిం వర్గాలను కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ వర్గాలు కూడా ఎందుకు దూరమైనవి, వాళ్ళు కూడా దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఈ దిశలో ప్రయత్నం కొనసాగిస్తాం. మరొక పబ్లిక్